తెలంగాణ టీడీపీ అధ్యక్ష హోదాలో ఉన్నారు. బహుశా ఇక్కడ పాలిటిక్స్ గురించి మీకున్నంత అవగాహన వేరే వాళ్ళకు ఉండకపోవచ్చు. పొత్తులు వెళ్తే బెటర్ అనుకుంటున్నారా, విడిగే వెళ్తే బెటర్ అనుకుంటున్నారు? మీరు రాజకీయ అనుభవం జ్ఞానేశ్వర్కి ఎట్లుంటే పొత్తులు లేకుంటే బెస్ట్ అని ఉంటుంది. ఎందుకంటే నేను బాగా గమనించాను, ఈ మధ్యలో ఏదైతే స్తబ్దత వచ్చిందో సంవత్సరం బిఫోర్ చాలా ప్రాంతాలలో గ్రామాలలో క్యాడర్ అంతా అస్తవ్యస్తంగా తయారైనటువంటి మాట మనకు అందరు తెలిసిందే. దాన్ని అన్ని కన్సల్టెంట్ చేయాలంటే అక్కడ లీడర్ అనేవాళ్ళు నిలబడాలి. నిలబడితే గ్రామ గ్రామాన తెలుగుదేశం జెండా ఎగరేయాలన్నది నా ప్రధాన ఉద్దేశం. దానిలో భాగంగానే మేము 193 సీట్స్ నిలబెడతామని చెప్పడం జరిగింది. అదే పంతలో ఇప్పుడు కూడా అదే తయారు చేసి పెట్టాము. ఒకసారి జాతీయ అధ్యక్షుడు వచ్చిన తర్వాత ఆయన ముందు పెట్టి మా నిర్ణయం ఆయన చెప్తాం. ఆయన నిర్ణయాన్ని మేము పరిగణలోకి తీసుకొని అతను ఎట్లా చేస్తే వయా మీడియా బాగుంటుందనేది అది చేస్తాం. 2014 ఎన్నికల్లో మీరు అన్ని చోట్ల బీజేపీతో కలిసి పోటీ చేస్తే 22% ఓట్ల పర్సంటేజ్తో 20 సీట్లు మీరు దక్కించుకున్నారు. అంత పెద్ద రాష్ట్రం విభజించిన సమయంలో కూడా 20 సీట్లు సాధించింది. పోతే గత ఎన్నికలు 2018 ఎన్నికల్లో కేవలం 3.5% ఓట్లకు మాత్రమే పరిమితమయ్యారు. కేవలం 2 సీట్లకు మాత్రమే తెలుగుదేశం పార్టీ పరిమితమైంది. మరి ఈ మధ్యకాలంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ పికప్ అయిందని అనుకోవచ్చా? 100% మీకే తెలుసు. ఇప్పుడు మేము వచ్చి 1 ఇయర్ అవుతుంది, అప్పటికిప్పటికి ఎట్లుందని మీరే చెప్పాలి తెలుగుదేశం. కానీ మేము ఏమంటున్నామంటే అక్కడనే మళ్ళీ చెప్తున్నా నేను, ఎప్పుడైతే పొత్తుల కారణంగా ఏదో కొద్ది సీట్లు సర్దుబాటు చేసుకుంటున్నారంటే ఇష్యూ అలాగా, ఎప్పుడైతే మన క్యాడర్కు నమ్మకం ఎప్పుడు వస్తుంది, మేము తప్పకుండా మా లీడర్ ఇక్కడ నిలబడతాడు అన్నప్పుడే. లీడర్ నిలబడుతుందంటే క్యాడర్ యాక్టివ్గా ఉంటుంది, లీడర్ నిలబడతలేడు అన్నప్పుడు యాక్టివ్ ఉండరు, అది క్లియర్. అంటే 2014 ఎన్నికల్లో మీరు జాతీయ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుని వెళ్ళారు, 2018 ఎన్నికల్లోకి వచ్చేటప్పటికి ఇంకో జాతీయ పార్టీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని వెళ్ళారు. కానీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు 20 సీట్లు వచ్చాయి, కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నప్పుడు కేవలం 2 సీట్లు మాత్రమే ఏమైంది? ఈసారి సింగిల్గా వెళ్తే ఎలాంటి ఈక్వేషన్స్ ఉండవచ్చు? నేను ఏమైందంటే అక్కడనే చెప్తున్నాను, నేను బీజేపీతోని అలయన్స్ పెట్టినప్పుడు ఉధృతంగా ఉన్నటువంటి తెలంగాణ మూమెంట్లో మనము ఆ పంతలో 20 సీట్లు గెలిచినాం. ఇమీడియట్గా ఏమైంది మళ్ళీ ఆ వ్యాబరేషన్ ఎందుకు వచ్చింది? గెలిచిన వాళ్ళు వేరే పార్టీలకు పోయింది, ఇదే బీఆర్ఎస్ పార్టీ గెలిచిన వాళ్ళు పెద్ద ఎత్తున వాళ్ళని కొనుగోలు చేసి మనమేమంటామంటే దాని తర్వాత నెక్స్ట్ ఇంకో పార్టీ వచ్చింది, దాంతో కూడా పోరాడు. ఎప్పుడైతే తెలుగుదేశం ఓట్లు వేరే వాళ్ళకి వేసారు తప్ప వేరే పార్టీ ఓట్లు తెలుగుదేశంకు రాలే. ఇప్పుడు వయా మీడియా ఉండాలి, మనం ఆ పార్టీ చేసినప్పుడు ఈ పార్టీ అందరం కలిసి చేస్తున్నప్పుడు అందరికీ వేయాలి, అది జరగలేదు కనుక నష్టం జరిగింది. కనుక నేను ఏమంటున్నానంటే నాకున్నటువంటి రాజకీయ పరిమితి ప్రకారంగా మేము ఫైట్ ఒంటరిగా పోతే బాగుంటుంది అనేది మా వాదన. పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు అంటే చంద్రబాబు గారు జైల్లో ఉంటే అవుట్ అండ్ అవుట్ నేను తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్నాను,